టీడీపీ నాయకుడు జగన్ మీద ఎప్పుడు పోటీ చేస్తున్న బీటెక్ రవికి జగన్మోహన్ రెడ్డికి మధ్య ఉన్నటువంటి శత్రుత్వం గురించి మనందరికీ బాగా తెలిసిందే కానీ అట్లాంటి బీటెక్ రవి రీసెంట్గా మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ప్రెస్ మీట్ లాంటి అంశంలో మాట్లాడిన మాటలు జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా వినిపిస్తున్నాయి ఆయన కావాలని మాట్లాడారో లేక తెలియక మాట్లాడారో బ్రదర్ అనిల్ని కలిసిన ఎక్సైట్మెంట్లో ఏదేదో మాట్లాడేశారో కానీ బీటెక్ రవి మాటలు తెలుగుదేశం పార్టీకి చేటు చేసేలాగా జగన్మోహన్ రెడ్డిని ఎత్తిన పాలు పోసేలాగా ఉన్నాయండంలో ఎటువంటి సందేహం లేదు రీసెంట్గా బ్రదర్ అనిల్ని బీటెక్ రవి ఒక ఎయిర్పోర్ట్లో కడప ఎయిర్పోర్ట్లో అక్కడ కలిసిన సంగతి మనకు తెలిసిందే అట్లా కలిసిన తర్వాత ఆయన చేసిన వ్యాఖ్యలు షర్మిల రాజకీయ ఎంట్రీని తక్కువ చేస్తున్న పాటుగా కాంగ్రెస్ పార్టీ కావాలని తనని తను లేపుకోవడం కోసం షర్మిలు తెచ్చుకుంటాం తప్ప షర్మిలకి ఏమాత్రం జగన్మోహన్ రెడ్డితో గొడవ పడడం ఇష్టం లేదు అనే మాటల్ని ఆయన ఓపెన్గానే చెప్పేశారు సో ఆయన ఏమన్నారో చూద్దాం ఆయన ఏమన్నారో ఒకసారి చూసి తర్వాత దాని మీద మనం విశ్లేషణ చేద్దాం షర్మిలకు అసలు ఏపీ రాజకీయాల మీద ఏమాత్రం ఆసక్తి లేదని మాట్లాడుతున్నారు ఆయన కేవలం అన్నయ్య జగన్తో ఉన్న తగాదాల వల్ల మాత్రమే ఆమె ఏపీ రాజకీయాల్లోకి వస్తున్నారని బీటెక్ రావు అంటున్నారు తద్వారా ఆమె రాజకీయ ప్రస్థానం ప్రజల కోసం కానీ రాష్ట్రం బాగు కోసం కానీ కాదు కేవలం ఆస్తి తగాదాల్లో తలనొప్పులు వచ్చాయి కాబట్టి దానికోసమే ఆయన ఆమె రాజకీయాల్లోకి వస్తున్నారని బీటెక్ రావు చెప్పేశారు ఆయన మాటలు ఒకసారి గమనిస్తే అంటే బీటెక్ రవి మాటలు గమనిస్తే ఎవరైనా సరే షర్మిలకు ఓటు వేయడం అక్కర్లేదు అనిపిస్తుంది ఆర్కే లాంటి అనే నాయకులు తప్ప వైసీపీ కాంగ్రెస్ నుంచి ఎవరైనా ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ లోకి వెళితే దారుణంగా నష్టపోతారని కూడా అర్థమవుతుంది ఈ మాటల ద్వారా బీటెక్ రవి జగన్ ఎత్తిన పాలు పోసినట్టు కనిపిస్తోంది వైఎస్ షర్మిలు తన కుమారుడు రాజారెడ్డి పెళ్లి పిలుపులు అన్న జగన్కి ఇవ్వడానికి కడప విమానాశ్రయం నుంచి విజయవాడకు ప్రత్యేక విమానంలో వెళ్లారు ఆ ప్రత్యేక విమానంలో ఖాళీ లేకపోవడంతో ఆమె భర్త అనిల్ మరో విమానంలో వెళ్లారు అదే విమానంలో టీడీపీ నేత బీటెక్ రవి కూడా వెళ్లారు విమానాశ్రయం లాంజ్లో వెయిటింగ్లో ఉన్న సమయంలో ఇద్దరి మధ్య సంభాషణ నడిచింది రాష్ట్ర రాజకీయాల గురించి అనేక విషయాలు వారు మాట్లాడుకున్నారు ప్రత్యేకించి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత ఒకవేళ పీసీసీ సారథ్యం స్వీకరిస్తే పరిణామాలు ఎలా ఉంటాయో మాట్లాడుకున్నట్టుగా బీటెక్ రవి తర్వాత మీడియాతో మాట్లాడుతూ చెప్పారు నిజానికి షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరబోతుందంటే తెలుగుదేశం పార్టీ మహా ఉత్సాహంగా పండుగ చేసుకుంటుంది అయితే వైసీపీని చేల్చడం గ్యారంటీ అనేటువంటి టీడీపీ ఆశ ఈ ఆశల మీద సొంత పార్టీ మీద బీటెక్ రవి నీళ్లు చెల్లారు షర్మిల ఏపీ రాజకీయం కేవలం తన అన్న మీద ఉన్న తగాదాల వల్ల మాత్రమే చేస్తోంది అని ఆయన చెప్పి ఊరుకున్నారు అంటే ప్రజల కోసం రాష్ట్రం కోసం కాదని బీటెక్ రవి ఓపెన్గా ప్రకటించినట్లయింది సో బీటెక్ రవి చేసింది జగన్కి సపోర్ట్ అవుతుందా షర్మిలకి సపోర్ట్ అవుతుందా మీరు చెప్పండి ప్రజలు ఎవరి వైపు ఉన్నారు ప్రజలు షర్మిల వైపు ఉంటారా జగన్ వైపు ఉంటారా కూడా కామెంట్ చేయండి మీరు షర్మిలాని కామెంట్ చేస్తే ప్రజలు షర్మిల వైపు ఉన్నట్టు లేదు జగన్ అని కామెంట్ చేస్తే ప్రజలు జగన్ వైపు ఉన్నట్టు వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక బాధ్యతయుతమైనటువంటి ఓటర్గా కంపల్సరీ ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది ఈ వీడియో చూస్తే ఎవరికైనా అర్థం అవ్వాలి కాబట్టి కంపల్సరీ కామెంట్ చేయండి